నెంబర్ 200 అనేది ఉంది. జస్ట్ ఒక పలానా పోలీస్ స్టేషన్ అనేది ఏం కాదు, ఇట్ ఈస్ ఏ పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్. అది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్లే డైరెక్ట్గా తగినటువంటి సహాయం అందించి ఉండేవాళ్ళు కదా, అది ఆమె చేయలేకపోయింది. అంతకు మించి ఏంటంటే అదే టోల్ గేట్ దగ్గర ఎప్పుడు కూడా పోలీస్ పెట్రోలింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ కార్లు ఉన్నాయి కదా, టొయోటా క్వాలిస్ ఇలాంటివి ఉన్నాయి, అలాంటి వెహికల్స్ లో పోలీసులు ఎప్పుడు రెడీగా ఉంటారు. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాదిరి సమాచారం అని చెప్పిందా బాగుండేది. ఈ విధంగా కనుక ఆమె ఆలోచన ఉండుంటే ఈ యొక్క ప్రమాదం జరగకుండా ఉండుండే. అదేవిధంగా ఆమె గురించి కొంతమంది రైతులు అంటున్నారు, ఏమని, ఆమె ఏ టైం అయినా వచ్చి తమ పాడి పశువులకి ట్రీట్మెంట్ ఇచ్చేది, ఆమె ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం, ఆమెని అవసరమైతే కార్లు ఎక్కించుకురావడము, బైక్లు ఎక్కించుకురావడము ఇలాగ చేశాము అని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో తనకుండేటువంటి ఆ రైతులు ఎవరైతే ఉన్నారో, దగ్గరగా పరిచయం ఉండేటువంటి వాళ్ళు, ఆ ఏరియాకి దగ్గరగా పరిచయం ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి ఉండేదినా వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు, అప్పుడు ఈ ప్రమాదము జరగకుండా పోయి ఉండేది. కానీ ప్రమాదం జరిగిన తర్వాత ప్రమాదం జరిగింది అని అన్నంత మాత్రాన ఆమె ఆత్మశాంతిస్తుందా? కొన్ని వందల మందిని నేను చూస్తున్నాను ఈ వీడియోల్లో కానీ ఇంకా రోడ్ల మీద తిరిగేటువంటి వాళ్ళలో కానీ ఇదే సబ్జెక్టుగా మాట్లాడుకుంటూ జీవిస్తున్నారు. ఆమె ఏమన్నా మాట్లాడుకోవడానికి తగినంత సబ్జెక్ట్ ఉండేటువంటిదా? కానీ సబ్జెక్ట్ లేదని నేను అంటలేదు. ఆమె మరణం ఎలా జరిగింది అనేటువంటి దాన్ని విశ్లేషణాత్మకంగా ఒకరితో ఒకరు చర్చించుకుంటే లోపాలు అర్థమవుతాయి, మనిషి మానవ సమాజంలో జరుగుతున్నటువంటి లోపాలు అర్థమవుతాయి. ఈ లోపాలను సరిచేసుకోవడం ద్వారా సరికొత్త చైతన్యాన్ని పొందగలుగుతాం కదా. ఉదాహరణకు చెప్పాలంటే ఆడదాని మీద మగవాడి అరాచకత్వం అన్నది ఈనాడు జరుగుతున్నది కా, రామాయణం నాటి నుంచి ఉంది, త్రేతాయం నాటి నుంచి ఉంది. మరి అలాంటి ఆ పరిస్థితుల్లో ఆడది అబల కాదు, సబల అంటారు, ఆదిశక్తి స్వరూపిణి అని అంటారు. మరి ఆదిశక్తి స్వరూపిణి అయినటువంటి ఆడది అంత బేలగా ఆలోచిస్తే ఎలా? ఇది ఏ ఆడకూతుర్ని నేను వేరే విధంగా ప్రశ్నించడం కాదు, సరిగ్గా ఆలోచించండి. సబలగా మారాలి అనంటే, ఆదిశక్తిగా మారాలి అంటే మనకు ఆ మధ్యకాలంలో లగడపాటి రాజగోపాలరావు చేతిలో పెప్పర్ స్ప్రే తోటి పార్లమెంట్లోకి అడుగుపెట్టగలిగాడు. అలాంటిది ఒక సర్వసాధారణమైనటువంటి మానవ జీవితంలో జీవించేటువంటి మనుషులు పెప్పర్ స్ప్రేని ఎందుకు దగ్గర పెట్టుకోకూడదు? పెప్పర్ స్ప్రేని దగ్గర పెట్టుకుంటే ఎవరైనా ఇలాంటి దుర్మార్గులు దాడి చేయబోతారేమో అనేటువంటి ఆలోచన కనుక కలిగితే ఆ పెప్పర్ స్ప్రే తోటి తనను తాను కాపాడుకోవచ్చు కదా. అదేవిధంగా చేతిలో ఏదైనా ఆయుధం పెట్టుకున్న తప్పేముంది? ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తాను, పోలీసులే రావాలి, పోలీసులే అన్నీ చేయాలి అని అంటే కూడా అయ్యే పని కాదు. అలాగనే పోలీసులకు నేను సపోర్ట్ చేయడం కాదు, ప్రజలు కూడా ప్రభుత్వంలో ఒక అంతర్భాగమే అన్నది అర్థం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు తనకు తాను ఒక ప్రభుత్వ అధికారిగానే భావించాలి, కానీ నేను కేవలం సాధారణమైన పౌరుడు అని ఆలోచిస్తే ఎన్నో పరిమితులు అడ్డుకుంటాయి. నేను కూడా ప్రభుత్వంలో అంతర్భాగమే అనేటువంటి స్థితిలో ఉంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా అనుకుంటే, అకార్డింగ్ టు ది ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ చట్టాలు ఉన్నాయి కదా, ఈ భారతీయ చట్టాల ప్రకారంగా ఒక స్త్రీని ఎవరన్నా ఒకరు మానభంగం చేయడానికి ప్రయత్నించినట్లయితే ఆ వ్యక్తిని ఆ సమయంలో చంపేసినా కూడా కేసు లేదని చెప్పి భారతీయ చట్టాలు చెప్తాను. అలాంటప్పుడు తాను చావడం ఖచ్చితమని అనుకుంటే నలుగురిని చంపి చావాలి, అది సబలాంటి క్షణంలో అలా చేస్తున్న క్రమంలో అంటే అవతల వ్యక్తులని మనం చంపేసిన కూడా కేసు ఉండదు అంటారు. కేసు ఏమి ఉండదు, ఇది లా అంటే సుప్రీంకోర్టు రూల్ ప్రకారం. సుప్రీంకోర్టు కాదండి, భారతీయ రాజ్యాంగం చెప్తున్నటువంటి చట్టం అది, ఏదో సవరించబడినటువంటి చట్టం కాదు అది. ఎవరైనా ఒక వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో తాను మానభంగానికి గురవబోతున్నాను అంటే ఎదుటి వ్యక్తిని తనను తాను కాపాడుకునేటువంటి క్రమంలో చంపేసినా కూడా ఎటువంటి శిక్ష ఉండదు, ఎటువంటి కేసు కూడా లేదు దానికి, ఇది భారతీయ చట్టాలు చెప్తున్నాయి. మరి వెల్ ఎడ్యుకేటెడ్ కదా, సరే డాక్టర్ చదువుకున్న ఆమెకి చట్టాలు ఏమి అర్థమవుతుంది అని రైట్ ఇబ్బంది ఏం లేదు, తనను తాను కాపాడుకోవడానికి కనీసం ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేయాలి అని అంటే తనకు తెలిసిన విధంగా తానేమి నేరం చేయాల్సిన పనిలే, తనకు సహాయం పొందేటువంటి రైతుల్ని ఏ ఒక్కరిని నలుగురిని పిలిచినా వాళ్ళు వచ్చి కాపాడేవాళ్ళు కదా. అంతకుమించి చెల్లెలకే మాట్లాడింది, చెల్లెలతో మాట్లాడినప్పుడు ఆ చెల్లెలైనా కానీ తన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి నలుగురిని తీసుకుని వచ్చిన ఆమెను కాపాడి ఉండేది కదా.
రైతుల నెంబర్స్ ఉండకపోవచ్చేమో మన దగ్గర. చాలా పొరపాటు అండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ కాంటాక్ట్స్ ఉండేటువంటి వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, ఉండదు అని అనుకోవడానికి లేదు, ఖచ్చితంగా ఉంటుంది. స్పాంటేనియస్ గా ఆమె ఆలోచించలేకపోయింది. మీరు అన్నట్టు వాళ్ళ చెల్లెలే కొంచెం చెల్లెలే కాదు, సుమారుగా 10-10:30 ఆ టైంలో 10-10:30 ఆ టైంలో పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము అని చెప్పి ఆ తండ్రి కూడా అన్నటువంటి దాఖలాలు ఆ వీడియోలో కనబడింది. నేను అనేది ఏమంటానంటే ఆ టైంకి పోలీస్ స్టేషన్ కి వెళ్లేదానికంటే తాను టోల్ గేట్ దగ్గర ఉంది అన్నది క్లారిటీగా తెలిసినటువంటి విషయం. అదే టోల్ గేట్ దగ్గర కనుక